నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో నంబర్ 13th అంటే డేట్ ఆఫ్ బర్త్ పుట్టినటువంటి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఈ నెంబర్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో అసలు ఈ నెంబర్ ఏం చెప్తుంది న్యూమరాలజీ ప్రకారం? సో ఈరోజు మనము 13వ తారీఖు పుట్టిన అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, ఈ 13 అనేది చాలామంది డెత్ నంబర్గా భావించి భయపడుతుంటారు. 13వ తేదీ పుట్టవచ్చు, ఇది చాలా తేడా ఉంది. 13వ తారీఖుకి 13వ నంబర్కి పేర్లో 13వ నంబర్ అంటే ఇలా కూడితే రాజీవ్ గాంధీ, రాజీవ్లో టోటల్ నంబర్ 24, 6, గాంధీలో టోటల్ నంబర్ 34, 7, కీ కాంపౌండ్ నంబర్ ఇన్ రాజీవ్ గాంధీ ఈ 6 + 7, 13, అకాల మృత్యు. ఆయన 20 ఆగస్టున పుట్టారు. ఇక్కడ పేర్లో 13వ నంబర్ రావడం వేరు, 13వ తారీఖు పుట్టడం వేరు. 13వ తారీఖు పుట్టిన వాళ్ళకి అన్ని తారీఖుల్లో మాదిరి చాలా ఎనర్జీ ఉంటుంది. ఈ 13న పుట్టిన వాళ్ళకి కష్టపడే గుణం మొదటి ఆస్తి. సో బాగా కష్టపడే గుణం 13న పుట్టిన వాళ్ళకి సొంతం. ఎంత చాకిరి పనైనా చేస్తారు, వెనకాడు ఏరు వాళ్ళు. సో కష్టం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండేవాళ్ళు 13న పుట్టిన వాళ్ళు. వీళ్ళకి రాహు ప్రభావం వల్ల నీతి, నిజాయితీ, తెలివి, పట్టుదల, కష్టపడే గుణం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. కానీ 13న పుట్టిన వాళ్ళకి అదృష్టం మిస్ అవుతుంటుంది, అదృష్టం మాయమైపోతుంటుంది. ఈ 13న పుట్టిన వాళ్ళకి అదృష్టం రావాలంటే కేవలం పెట్టుకున్న పేరు ద్వారానే సాధ్యం. అంటే 13న చాలామంది అంటే మా వాడు 13న పుట్టాడండి, ఏది పట్టినా మట్టి అయిపోతుంది, ఏ వ్యాపారం చేసినా లాస్, కాపురంలో విడాకులు, డబ్బులో ఇబ్బందులు, సో ప్రశాంతంగా ఉండడు, యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో కారణం ఏమంటే చాలామంది అంటే 13న పుట్టడం అనుకుంటారు. 13న పుట్టి సరైన పేరు పెట్టుకోలేకపోవడం అని నేను చెప్తున్నాను. 13 అనేది 1 రవి, 3 జూపిటర్ కలయిక, 2 కూడా మంచి కలయికలే. కానీ ఇక్కడ అదృష్టం లేకపోవడం, అన్ని తేదీల్లో అంతో ఇంతో గొప్ప అదృష్టం ఉంటుంది, ఈ 13న పుట్టిన వాళ్ళకి మాత్రం పేర్లో ఉంచి తెచ్చుకో, పేరు ఎంత బాగుంటే అంత రైజ్ అవుతారు. సో 13న పుట్టి కూడా గొప్ప స్టేజ్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 13లో పుట్టి ఎగుడు దిగుడు. సో కేసీఆర్ గారు కూతురు కవిత గారు ఒకసారి గెలిచారు, ఒకసారి ఓడిపోయారు. అంటే 13న పుట్టిన వాళ్ళు ఒకసారి గెలిచారు కదా, అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎందుకంటే కవిత పేరులో 16వ నంబర్ అప్ అండ్ డౌన్ రైజ్ అయి పడిపోయే నంబర్ 16. ఇంకొక నంబర్ ఉంది 27, డిప్రెషన్ నంబర్, మానసిక ఆందోళన నంబర్, డిప్రెషన్ నంబర్. సో జరిగిన దానికి బాధపడే నంబర్. సో హ్యాపీగా ఉండరు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. దట్ ఈస్ ద ప్రాబ్లం. బట్ ఆమె 13 మార్చి పుట్టినారు కవిత గారు. అసవుద్దీన్ ఓవైసీ 13 మే, సన్నీ లూయన్ 13 మే. సో మన విక్టరీ వెంకటేష్ 13 డిసెంబర్, సరోజిని నాయుడు 13 ఫిబ్రవరి, శ్రీదేవి గారు 13 ఆగస్ట్. సో 13న పుట్టిన వాళ్ళకి దేవుడు కావాల్సినంత తెలివి, నిజాయితీ, పట్టుదల పుట్టుకలో ఇచ్చాడు. అదృష్టం కోసం పేరుని చక్కగా పెట్టుకుంటేనే అదృష్టం వస్తుంది. లేదంటే వీళ్ళు ఒక పీరియడ్ బాగుండి ఒక పీరియడ్లో పడిపోయేది ఉంటుంది, లేదా కష్టపడుతూనే ఉంటారు. సో ఈ 13న పుట్టిన వాళ్ళకి పేర్లో బలం ఎంత బాగా పెట్టుకుంటే లైఫ్ అంత బాగుంటుంది. సో 13న పుట్టడం అయితే దురదృష్టం కాదు. పేర్లో 13 అక్షరాలు ఉండొచ్చా, చాలామంది అడుగుతున్నారు. సో 100కి 70% మందికి 13 అక్షరాలు కలిసి రావు, 100కి 30 మందికే కలిసి వస్తాయి. సో మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు 13 అక్షరాలు, 2 సార్లు ఫైనాన్స్ మినిస్టర్, 2 సార్లు ప్రధానమంత్రి. ప్రతిభా పాటిల్ 13, సౌరవ్ గంగూలీ 13,
ఈవెన్ నా పేరు కిరణ్ నెహ్రూలో 13 అక్షరాలు. ఇది మాకు పడతాయి. పడిన వాళ్ళకి పేరు, డబ్బు, కీర్తి. పడని వాళ్ళకి సద్దాం హుసేన్ 13 అక్షరాలు. 73-74 వయసులో ఊరే చంపారు ఆయన్ని. ఒసామా బిన్ లాదన్ 13 అక్షరాలు. సో హీ వాజ్ కిల్డ్ బై యుఎస్ మిలిటరీ ఇన్ పాకిస్తాన్. సో 13 అక్షరాలు అనేది ఎవరికి కూడా, అంటే 70-80% వాళ్ళకి పడదు. పడిన వాళ్ళకి అది అదృష్టం. సో యూజువల్గా 70 అంటే ఇట్స్ మెజారిటీకి పాడదు అని అర్థం. అండ్ 13 ఉండొచ్చా? సో ఈ 13 నంబర్ అనేది చాల్డిన్ సిస్టమ్ కావచ్చు, కబాలా సిస్టమ్ కావచ్చు, పైథాగరస్ సిస్టమ్ కావచ్చు, ఏ సిస్టంలో కూడా ఈ 13 నంబర్ వచ్చినా ఆ వ్యక్తి లేదా అమ్మాయి కానీ అబ్బాయి కానీ, సో ఒక అమ్మాయి పెళ్ళి వెళ్ళింది, ఈ 13 యాక్టివేట్ అయిపోతుంది. సో కాపురం పాడేలా చేస్తుంది, ఆరోగ్యం పాడేలా చేస్తుంది, డబ్బులు పాడేలా చేస్తుంది. దివ్యభారతి 19 ఇయర్స్. సో దివ్య ప్లస్ భారతి కీ కాంపౌండ్ నెంబర్ 13. 19 ఏళ్లకే బిల్డింగ్ పైనుంచి పడిపోయి చనిపోయింది. తోసేశారా, పడిపోయిందా? ఆ బిల్డింగ్లో ఎన్నోసార్లు వెళ్ళి చూసుంటుంది ఆమె. ఆ పడిపోవడం అనేది ఇట్స్ రియల్లీ అన్ఫార్చునేట్. సో అన్హ్యాపీ ఎండింగ్ ఆఫ్ దివ్య భారతి. సంజయ్ గాంధీలో కూడా సేమ్, 24/6, 34/7, 6+7, 13. సో ఈ 13 ఎవరి పేరులో వచ్చినా, వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా ఒక్కసారిగా పడిపోతారు. అన్హ్యాపీ ఎండింగ్, సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్, మళ్ళీ లేసేది ఉండదు. సో ఈ 13 పుట్టిన వాళ్ళకి 2024, సో 4 and 8 కోఆపరేట్ చేసుకుంటాయి రాహు అండ్ శని. సో ఈ 13 పుట్టిన వాళ్ళకి 2024 చాలా బాగుండబోతుంది. పేరు బాగుంటే ఇది అండర్లైన్, ఈ 13 పుట్టిన కూడా. సో ఈ 13 పుట్టిన వాళ్ళకి 2024 మంచి అప్లిఫ్ట్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. సో వీళ్ళు ఒక గోమేధికం, జాతకంలో ఉన్న గండాలను తప్పించేది గోమేధికం. సో మనం ఆయుష్ బాగా ఉండాలి అంటే ఖచ్చితంగా గోమేధికం వేసుకోవాలి. దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది అండ్ శత్రువు పైన విజయం సాధిస్తాం. సో ఈ స్టోన్ని మనము 180 డేస్ తిరుపతి కాళహస్తి మధ్యలో పానగల్ మహారాజుల భూమి తీసుకొని మేము 1987 నుంచి అక్కడ పూజలో పెడుతున్నాము. సో ఈ స్టోన్స్ 108 డేస్ పూజలో స్టోన్స్ ధరించడం వల్ల, ఎక్కడ పడితే అక్కడ స్టోన్స్ కొని వేసుకోవడం వల్ల యూజ్ ఉండదండి. ఓన్లీ ఇది పూజలో స్టోన్స్ వేసుకుంటే ఆ శక్తులు, ఎందుకంటే మనం పైన చర్మాన్ని క్లీన్ చేసి సోప్తో కడుక్కుంటాం, లోపల రక్తాన్ని అవయవాలు క్లీన్ చేయాలంటే సూర్యకిరణాలు పడినప్పుడు డాలర్ రూపంలో వేసుకున్నా చేతిలో వేసుకున్నా ఈ కిరణాలు పాస్ అయ్యి బాడీలో ఉన్న నెగిటివ్ని పాజిటివ్గా మారుస్తాయి. సో గోమేధికం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 13th బాన్ పీపుల్. సో లక్కీ కలర్స్ క్రీమ్ కలర్, యాష్ కలర్, బ్రౌన్ కలర్ లక్కీ కలర్స్. సో అన్లక్కీ కలర్స్ అయితే ఏమీ లేవు. ఈ 13 పుట్టిన వాళ్ళు పేరుని కంపల్సరిగా చెక్ చేసుకోవాలి. పేరులో కానీ 70% కన్నా పవర్ ఎక్కువ ఉంటే కరెక్షన్ అవసరం లేదు. సో పేరులో 12, 13, 16, 19, 27, 31, 33, 36, 48, 57, 64 ఈ 12 కానీ మీ పేరు లేకపోతే మీ లైఫ్ చాలా బాగున్నట్టు. 88 ఉన్నాయి, ఈ 12 ఒక్కటే రాంగ్. ఈ 12 తప్పించి 88 మీరు ఉంటే మిమ్మల్ని పట్టే శక్తి ఎవరికి లేదు. సో ఆ 88 మీరు ఏ నంబర్లో ఉన్నా ఈ 13 యువర్ లక్కీ. బట్ పొరపాటున కానీ ఈ 12 ఒక్క నంబర్ తగులుకున్నా చాలా ఇబ్బందులు వస్తాయి, అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది, కష్టాలు ఎక్కువ ఉంటాయి, ఫలితాలు తక్కువ ఉంటాయి. సో పేరు చెక్ చేసుకోండి, అవసరం ఉంటే కరెక్షన్ చేసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది పిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ బిజినెస్ పీపుల్ అయినా సరే డెఫినెట్గా మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? చాలామందికి పేరులో బలం ఎలా ఉంది, ఏదో ఒక పేరు పెట్టేస్తుంటారు, చాలా చాలా కొత్తగా ఉంది, యునిక్గా ఉంది. సో పేరెంట్స్కి నా సలహా ఏమంటే, పేర్లు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇంట్లో పని వాళ్ళ వరకు స్పష్టంగా పలికేలాంటి పేర్లు పెట్టుకోలేకపోతే అందరూ బాబు అని, నాని అని, పండు అని, లడ్డు అని ఇలా పిలవడం వల్ల దోషాలు ఎక్కువైపోతాయి. ఫర్ చిన్న పిల్లలకి మాత్రం నా సలహా ఏమంటే, నా డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. డైరెక్ట్ అంటే నేరుగా రాలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 5 to 10 నేమ్స్, కరెక్షన్ లేని నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పేర్లో ఒక్క పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని తగ్గట్టు లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్ అండ్ సైన్ ఎలా చేయాలో క్లియర్గా ఇస్తా. సో న్యూ బార్న్ బేబీస్కి వాయిస్కి అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఇంత చెప్పిన 5 ఏళ్ళుగా చెప్తున్నా, రోజుకు 250 పైన పేర్లు వస్తున్నాయి. మాకు బాబు పుట్టి 1 వీక్ అయింది, 10 డేస్ అయింది, ఈ పేరు అనుకుంటున్నాను, బాగాలేదమ్మా అంటే మళ్ళీ ఇంకో పేరు పెడుతున్నారు. సో ఇది 1 టైం ఫీ ఉంటుంది, ఫీ కట్టి చేయించుకుంటే కాంచనాం కర్మ విమోచనం, పిల్లలకి దోషాలన్నీ తప్పిపోయేలాగా, గండాలు లేకుండా 100 ఏళ్ళ ఆయుష్ ఉండేలాగా చక్కటి పేరు పెట్టివ్వగలను. ఎందుకంటే ఇక్కడ ఆఫీస్ రన్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి 1 టైం ఫీ ఉంటుంది. సో పెద్దవాళ్ళకి, సో 15 ఏళ్ళు దాటిన వాళ్ళకి పేర్లకి వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. మీ పేర్లో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే ఈ పేర్లో ఫ్యూచర్లో ఏమైనా ప్రమాదం, ఈరోజు బాగుండొచ్చు మీరు, సడన్గా బ్యాడ్, సౌందర్య కూడా 32 ఏళ్ళ వరకు బాగుంది, 33 ఏట కాలిపోయింది. సో న్యూమరాలజీ ఏమంటే జరగబోయే చెడుని ముందే మీకు హెచ్చరిస్తుంది. మీరు పడిపోయే ఆస్కారం ఉందా, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఉన్నాయా, లేదా వేరే ప్రాబ్లమ్స్ వస్తాయా, మిమ్మల్ని ముందే వార్నింగ్ సిగ్నల్స్ ఇచ్చేది న్యూమరాలజీ. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్కి పెడితే మీ పేర్లో కరెక్షన్ అవసరం ఉందా లేదా, బాగుంటే బాగుందని, బాగలేని వాళ్ళకి నా అపాయింట్మెంట్ తీసుకోమని నేను సలహా ఇస్తాను. సో బాగలేని వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా మీ పేర్లో ఒక అక్షరం మార్చిస్తాను. ఈ లెటర్ మార్చడం వల్ల మీ లైఫ్లో మంచి అద్భుతాలు జరుగుతాయి. సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చెయ్యము, జస్ట్ నేను ఇచ్చింది మెయిన్ డోర్ పెట్టుకొని కోర్స్ రాయడం, నేను చెప్పినట్టు లక్కీ స్టోన్స్ వేసుకోవడం, గ్రఫాలజీ ప్రకారం సంతకం చేయడం ద్వారా మీ లైఫ్ బాగుంటుంది. సో పెట్టాల్సింది పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, సమస్యలు పెట్టకండి. సో నా వాట్సాప్ నంబర్స్ రాసుకోండి, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685553, 9121685553, ఈ నంబర్కి వాట్సాప్ మాత్రమే. సో వాట్సాప్ చేయడం రాదు మాకు అనుకున్న వాళ్ళు ఈ 9121685553కి కాల్ చేసి మీ డీటెయిల్స్ చెప్తే మా వాళ్ళు రాసుకొని మీకు 1 అవరా 2 అవర్స్ 3 అవర్స్లో కాల్ చేసి పేరు బాగుందా లేదా, కరెక్షన్ అవసరం ఉందా లేదా మీకు క్లియర్గా చెప్తారు. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. స్క్రీన్లో పైన కనిపిస్తున్న 2 నంబర్లు, కింద కనిపిస్తున్న 3 నంబర్లు మీరు ఏ ఒక్క నంబర్కైనా వాట్సాప్ చేయొచ్చు. అన్ని 5 నంబర్లకి వాట్సాప్ చేయకండి, ప్రయోజనం ఉండదు. ఒక్క నంబర్కే చేయండి. ఒక నంబర్ చేస్తే 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. బాగున్న వాళ్ళు లక్కీ, బాగలేని వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి, తొందరగా కరెక్షన్ చేసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని కనుక ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకుని మీట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డైరెక్ట్గా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని మీట్ అవ్వాలి అనుకుంటే ఎవ్రీ సండే అపాయింట్మెంట్ మాత్రం మణికొండలో ఇస్తూ ఉంటారు. సో మణికొండలో వాళ్ళకి ఆఫీసు ఉంది అండ్ అక్కడ
ఒక మంచి ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు అక్కడికి వెళ్ళి అంటే మీ ఫ్యామిలీతో సహా ఫ్యామిలీ మొత్తం నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే మణికొండ వెళ్ళి కూడా మీరు నేమ్ కరెక్షన్ డైరెక్ట్గా కలిసి చేయించుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.